నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపును ఆలయ ఓపెన్ స్లాబ్ లో ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన హుండీ లెక్కింపు సందర్భంగా గట్టి నిఘా భద్రతా ఏర్పాట్లు, హుండీ లెక్కింపు పకడ్బందీగా నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన భీమేశ్వర, బద్దిపోచమ్మ, నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి హుండీలను కూడా దీనిలో భాగంగా లెక్కించారు. తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లె గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలోని నరసయ్య, దేవలక్ష్మి కూతురైన శ్రీలత వివాహానికి బుధవారం రోజున హాజరై తంగళ్ళపల్లి జెడ్పీటీసీ మంజులా లింగారెడ్డి దంపతులు పుస్తే మెట్టెలు వితరణ చేశారు. శ్రీలత దంపతులను ఆశీర్వదించి వారి వివాహ జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. వారి వెంట ఎంపీటీసీ బైరి నేను రాము తదితరులు ఉన్నారు. మరి ఏదైతే ప్రతి గ్రామంలో పేదింటి అమ్మాయిలకు మరి ఎవరైతే మా దృష్టికి తీసుకొస్తుందో వారికి కంపల్సరీ పుస్తమట్టలు చీర సారే కింద మేము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నరసింహులపల్లిలో మరి ఎంపీటీసీ గారు, మరి పెద్దలు, మరి సీనన్న గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, అందరూ మరి మహిళలు, ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ రావడం జరిగింది. మా దృష్టికి మరి ఎంపీటీసీ గారు, యూత్, ఇక్కడ ఉన్నటువంటి యూత్ వాళ్ళు మా దృష్టికి తీసుకురాగానే వెంటనే మేము స్పందించి వీళ్ళకి పుస్తకాలు అందించడం జరిగింది. ప్రతి గ్రామంలో మరి పేదింటి అమ్మాయిలకు మేము అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, మరి పుస్తబట్టల కార్యక్రమం కానీ ప్రతి గ్రామంలో చేస్తున్నాం. పేదింటి అమ్మాయి కానీ తల్లిదండ్రులు లేనటువంటి అమ్మాయిలకు పుస్తబట్టలు అందించడం జరుగుతుంది. మరి అదే దృష్టి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు వారికి కూడా అందించడం జరిగింది. వారు పిల్లకాలము మంచిగా సిరి సంపదలతో పిల్లదూతూ అష్టాక్షరాలతో ఉండాలని మరొకసారి దీవిస్తూ వారిని. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో గిరిజన యువతులపై హాస్టల్లో జరిగిన లైంగిక దాడి బహుజన్ సమాజ్ పార్టీ నేతలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరగవని, ఒక గొప్ప సమాజం ఏర్పడుతుంది అన్న ఉద్దేశం ప్రజల్లో ఉండేదని, కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన వ్యక్తి లైంగిక దాడులు జరుగుతున్న జిల్లా మంత్రి స్పందించకపోవటం దారుణమన్నారు. కటిక పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంచి చదివిస్తే ఇలా జరగటం వల్ల వారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని, వెంటనే దీనిపై తగు విచారణ జరిపి దోషులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. హాస్టల్ వార్డెన్ దేవయ్యను శిక్షించడమే కాకుండా బాధితులైన బాలికల నుండి పూర్తి వివరాలు సేకరించి వారికి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ కోఆర్డినేటర్ వెంకన్న, జిల్లా అధ్యక్షుడు మల్యాల రమేష్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో జీవించే ప్రజలందరికీ సమాన అవకాశాలు, సమాన స్వేచ్ఛ, జీవించే స్వేచ్ఛ, చదువుకునే స్వేచ్ఛ, మహిళలపై అత్యాచారాలు, అన్యాయాలు, దాడులు ఇలాంటివి జరగవు, ఒక గొప్ప మరి సమాజం ఏర్పడదనేటువంటి పద్ధతిలో
తెలంగాణ పేలందరూ కొట్లాడి సాధించుకున్నారు. తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ఇవాళ దొరలపాలైపోయి దొరల పరిపాలనలో భాగంగా ఇవాళ సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల హెడ్క్వార్టర్లో ఎస్సీ ఎస్టీ బాలికలపై అంటే ఇవాళ అక్కడికి కటిక పేద దరిద్రంలో జీవిస్తున్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు ఇవాళ కనీసం హాస్టల్లో చదువుకుంటే మరింత తిండి దొరుకుతుంది. ఆ తిండి దొరికితే కనీసం మేము చదువుకొని మా భవిష్యత్తులో బాగుపడతాయనటువంటి మరి ఒక గొప్ప ఆశయంతో హాస్టల్లోకి వచ్చి ఇవాళ వాళ్ళు చదువుకుంటూ ఉంటే కనీసం ఈ ప్రభుత్వం వారికి సరైనటువంటి వసతులు కూడా కల్పించలే, సరైనటువంటి రక్షణ కల్పించలే. అదే రకంగా మరి వల్ల అది ఇంతకుముందు వార్డెన్లే ఆ హాస్టల్లకు ఏంటంటే మరి ఫుడ్డును కానీ మరి కూరగాయలు కానీ ఆ మెస్సును కానీ సప్లై చేసి మరి ఆ వార్డెన్ల ఆధ్వర్యంలో నడిచేటువంటి దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎత్తివేసి మరి దుర్మార్గులైనటువంటి ఆ వాళ్ళకు కూడా ఆ టెండర్లు ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులకు టెండర్లు ఇచ్చి వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి బాలికల మీద అగత్యాలు అత్యాచారాలు జరుగుతున్నాయంటే అదే రకంగా ఇవాళ ఏ వైపులు జరుగుతున్నాయంటే దానికి ప్రథమంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా మేము ఈ సందర్భంగా ఖండిస్తా ఉన్నాం. మరి మీ పరిపాలనలో జరుగుతున్నది ఏంటి? ఇవాళ వాళ్ళ వల్ల ఆత్మన్యూన్యత భావానికి గురై అనేక మంది పిల్లలు వాళ్ళ బోర్మని ఎడుతూ ఉంటే కూడా మరి వాళ్ళ కాబోయే ముఖ్యమంత్రి ప్రాంతం నుంచే ఉన్నాడు మినిస్టర్ గారు. మరి వారి యొక్క అనుచరులే వారి యొక్క అనుచరులు మరి వాళ్ళు ఇలాంటి అత్యాచారాలకు అగత్యాలకు ఆడపిల్లలను తీర్చేసేటువంటి పద్ధతి లోపల మరి ఇలాంటి పద్ధతి ప్రభుత్వం చేస్తున్నారంటే దానికి మరి కేటీఆర్ గారే బాధ్యత వహించవలసిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని వెనుక ఇవాళ దేవయ్యను అదుపులోకి తీసుకున్నారు. దేవయ్య ఇవాళ చేసినటువంటి దుర్మార్గమైన పనికి తాను శిక్షించబడవలసిందే, శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదే దేవయ్యతో పాటుగా ఇంకా పెద్ద తిమింగళాలు ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే ఇవాళ కేటీఆర్ అనుచర వర్గాలు ఎవరైతే ఉన్నారో, దగ్గర వాళ్ళ బంధువులు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బేసరిగా అరెస్ట్ చేసి శిక్షించాలని కూడా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో రేపు సిరిసిల్లలో ఈ రెండు మూడు రోజుల టైం తీసుకొని మరి సిరిసిల్ల పట్టణాన్ని దిగ్బంధాన్ని కూడా పిలుపునిచ్చి అవసరమని అగ్రపక్షాన్ని కలుపుకొని కూడా ఆ దోషులందరినీ పెద్ద తిమింగళాలు కూడా ఇలాంటి దుర్మార్గులందరినీ కూడా మరి చట్ట ప్రకారం శిక్షించే వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అనుచరులను అసలైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి తెలంగాణలో ఏదైతే ప్రజలు కోరుతున్నారో అది జరుగుతలేరు. ఇక్కడ ఉన్నటువంటి బహుజన జాతులు ఎస్సీ హాస్టలు మరి బాలికల మీద జరిగినటువంటి ఖండనను బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అసలైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మల్యాల మండలం తాటిపల్లిలోని గురుకుల పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగదులను చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ ప్రారంభించారు. వంటగదుల ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం గురుకుల పాఠశాల అభివృద్దికి ఎంతగానో తోడ్పడుతూ నిధులను భారీగా ఖర్చు పెడుతుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏదో కొనుక్కున్నావు సినిమా అందరికీ కనకతే రావా చేది ప్రిన్సిపాల్ సార్ మా జెడ్పీటీ సార్ కనిపిస్తారు కొంచెం ఓకే రైట్ ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లిన వలసజీవి గుండెపోటుతో మృతి చెందిన ఘటన ముస్తాబాద్ మండలం గూడెంలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన దేవయ్య అనే 48 సంవత్సరాల వ్యక్తి కొద్ది నెలల క్రితం ఉన్న ఊరిలో ఉపాధి కరువై సౌదీ వెళ్లాడు. కాగా బుధవారం రోజున గుండెపోటుతో ఆయన అకస్మాత్తుగా మృతి చెందడంతో భార్య పద్మతో పాటు కుమారులైనటువంటి రాము బన్నీలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన భర్త మృతదేహాన్ని వెంటనే స్వగ్రామానికి తీసుకువచ్చే ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని భార్య పద్మ కోరుతుంది.
చెందుర్తి మండలము కిష్టంపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ జెండా గద్దెను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు మాట్లాడుతూ దేశ యువత బీజేపీకి వెన్నుముకలా ఉన్నారు. భవిష్యత్ బీజేపీదే. ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో విచ్చలవిడిగా ధన ప్రభావంతో ప్రలోభాలకు గురిచేసి గెలుస్తున్నా కూడా యువకులు మాత్రం బీజేపీతోనే సాగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్ఆర్ఐ ప్రతినిధి పన్నీరు నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, జిల్లా కార్యదర్శి మార్తా సత్తయ్య, చెందుర్తి మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్, ఎంపీటీసీ గడ్డం రణధీర్ రెడ్డి, సిరికొండ శ్రీనివాస్, వంకాయల కార్తీక్, ఇందూరి ప్రసాద్, పోవారి గణేష్, లింగంపల్లి బాబు, మ్యాకాల మహిపాల్, సిర్రం తిరుపతి, మాటకం మల్లేశం, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. మనం భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ చేసిన తర్వాత మిగతా పార్టీలకు మన పార్టీలకు వ్యత్యాసం యువతకు తెలుసు, ప్రజలకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ 6 సంవత్సరాల నుంచి ఉద్యమంలో సెంటిమెంట్తో వచ్చింది, గెలుపు సెంటిమెంట్తోనే గెలిచింది. మనం రీసెంట్లీ ఎలక్షన్స్ చూసినట్టయితే విధానం లేదు, సిద్ధాంతం లేదు, ఆలోచన లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. ఎట్లయినా వేసి ఎలక్షన్లో గెలవాలి. మేనిఫెస్టో ఏంటంటే అదే. సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలు బేరిస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు తీసుకున్న నాయకులు తీసుకున్నాయన మీ పెన్షన్స్ పోతాయి, మీకు ఇచ్చే బెనిఫిట్స్ పోతాయి, సబ్సిడీలు పోతాయని బేరిస్తూ ఉన్నారు. నేను ప్రత్యేకంగా కార్యకర్తలు కూడా అదే చెప్తా ఉన్నాను. మనం ప్రజలను మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియలేదు. ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలలో కూడా మన వాటాలే, మనం ఇచ్చింది. ప్రజల సొమ్మే వాళ్ళు ఇస్తాను. ఆయన జర్మనీకి వెళ్ళి పట్టుకురాలేదు, ఈయన అమెరికాలో సంపాదించి పట్టుకురాలేదు మంత్రి గారు. మరి దాన్ని చూసుకొని జబ్బలు జరుచుకుంటూ మేము చాలా బాగా పనిచేస్తున్నాం, మేము భావిస్తున్నాం. పూర్తి రాజకీయాలను అవినీతి కూపంగా తయారేసింది టీఆర్ఎస్ పార్టీ. స్థానిక నాయకత్వం ఎమ్మెల్యే గారు చాలా పెద్ద పెద్ద ముచ్చట్లు ఆయన కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ భాషలు చెప్పాలంటే నిజంగా కూడా అవినీతిని 6 సంవత్సరాలు పెంచలేదు. ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి. ఇలా వేమనాల మున్సిపల్ ఎన్నికలకు వస్తే 20 కోట్ల ఖర్చు అయింది. మరి నిన్నగాక ముందు చెప్తా ఉన్నారు, కౌన్సిల్ గెలిచిన కౌన్సిలర్లకు 10-10 లక్షలు ఇప్పించాను అని. మరి నీ క్యారెక్టర్ ఎడబోయింది, నీ విలువలు ఎక్కడ పోయినాయి, నీ ఎడ్యుకేషన్ ఎడబోయింది. ఓ అవినీతి కూపంగా రాజకీయాలు తయారు చేసుకుంటూ అధికారంలో ఉన్నాం కదా, ప్రాజెక్టుల పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద అనేక రకాలుగా సంపాదించుకుంటూ ప్రజల మీద పెట్టి, ప్రజలను మభ్యపెట్టి ఏ రకంగా ఎన్నికల గెలవడానికి తాపత్రయం ఎంతవరకు సంబంధిస్తాం ఆలోచించుకుని చెప్తాం. మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము ఎక్కడ గెలిచినా ఓడినా ఈ పార్టీలు ఉంటాం. డబ్బు కోసం పనిచేసే పార్టీ, రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీగా. ఇవాళ రోజున చిందుర్తి మండలం కృష్ణంపేట గ్రామంలో గ్రామశాఖ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో మరి జెండా గద్దె జెండా కార్యక్రమం జరిగింది. భారతీయ జనతా పార్టీ జెండా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు మరియు మండల కార్యవర్గం సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువకులను పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తామని ఈ విధంగా ఈ సమయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నిన్నటి రోజున కూడా ఢిల్లీలో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఒక సామాన్య బీజేపీ కార్యకర్తగా ఏ ఎన్నికతో సంబంధం లేకుండా, అంటే గెలిచామని విలువేగకుండా, ఒకవేళ ఓడిపోయామని నిస్పృహ కాకుండా, గెలిచినా ఓడినా ఒక జెండా పట్టుకుని ఒక వ్యక్తి 100% ఆ జెండాకు న్యాయం చేసే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. మేము గెలిచినా పార్టీలోనే ఉంటాం, ఓడినా పార్టీలోనే ఉంటాం, ఇదే పార్టీలో కొనసాగుతాం. ఈ పార్టీ మూలాలు మేము మరొకసారి మా తరంలో మేము పార్టీకి బలమైన పునాదులు మేము తయారు చేస్తాం. ఖచ్చితంగా 2023 ఎలక్షన్లో రాష్ట్రంలో ఏదైతే ఉందో ప్రతి గ్రామంలో బీజేపీని గల్లీ గల్లీ స్థాయికి తీసుకెళ్ళి తెలంగాణ అసెంబ్లీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడమే మా లక్ష్యం. చెందుర్తి మండల కేంద్రంలో మడిలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. చెందుర్తి రజక సంఘం ఆధ్వర్యంలో గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన ఆలయంలో మడిలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు పవన్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హోమం, అభిషేకాలు, పూజలు చేశారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎంపీపీ లావణ్య, జడ్పీటీసీ నాగం కుమార్, మాజీ ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, మండల కోఆప్షన్ కమలాకర్, స్థానిక ఎంపీటీసీ పులి రేణుక, ఉప సర్పంచ్ తిరుపతి, రజక సంఘం మండల అధ్యక్షుడు సుద్దాల నర్సయ్య, గ్రామ అధ్యక్షుడు సుద్దాల దేవయ్య, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. నర్సయ్య, గ్రామ అధ్యక్షుడు సుద్దాల దేవయ్య, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. చెందుర్తి గ్రామంలో శ్రీ మడిలేశ్వర స్వామి దేవస్థానం ప్రస్తుతం జరగబోయింది. 3 రోజులు జరిగింది. ఇవాళకి ఇవాళ ప్రస్థాపన జరగడం ఎంతో ఘనంగా జరిగింది. ఇలా చాలా సంతోషంగా ఉంది ప్రజల. అలాగనే ఎంపీపీ గారు, మాజీ ఎంపీపీ గారు పట్ల కమల్ గారు, కుల్లకర్ గారు, వివిధ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ చాలా సంతోషంగా ఉంది. ఓం నమస్కారం. సుద్దాల నర్సయ్య, లింగపల్లి మల్లేష్. చందుర్తి మండల కేంద్రంలో స్థానిక రజక సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరి యొక్క సహకారంతో మరి ఈ రోజున మడలేశ్వర స్వామి యొక్క దేవస్థానం ప్రతిష్ట కార్యక్రమం గత 3 రోజులుగా జరిగినటువంటి సందర్భంలో మరి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు స్థానిక ఎంపీపీ గారు, కోఆప్షన్ సభ్యులు, అలాగే ఎన్నికల సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వివిధ గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచులు అందరం వచ్చి కూడా మరి ఆ మడలేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. స్థానిక పురోహితుడు పావన్ పంతులు గారి ఆధ్వర్యంలో స్థానిక అధ్యక్షులు సుద్దాల నర్సయ్య గారు, లింగంపల్లి మల్లయ్య గారు, అలాగే సంఘ సభ్యులందరి యొక్క సహకారంతో ఈ మడలేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించి గత 3 సంవత్సరాలుగా నిర్మాణం చేపట్టి ఈరోజున ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రజక సోదరులందరికీ అలాగే గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మడలేశ్వర స్వామి మరి గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడాలని, మండలాన్ని కూడా చల్లగా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లే విధంగా ఆ స్వామి మనల్ని అందరి కూడా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈ దేవస్థానం కోసం కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ కాలంలో మరి సిజిఎఫ్ నిధుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి సుద్దాల నర్సయ్య వారి యొక్క సభ్యులందరి సహకారంతో 3 లక్షల రూపాయలు కూడా అప్పుడు మంజూరు కావడం జరిగింది. అవి కాకుండా సంఘ సభ్యులందరూ కూడా ఎంతో సహకారంతో ఈ గుడి పూర్తి కావడం జరిగింది. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి రజక సోదరులకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి మడలేశ్వర స్వామి దేవస్థానం యొక్క ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక చందుర్తి మండల కేంద్రంలో మడలేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన కోసము రజక సంఘస్థలు కూడా చందుర్తి ఎంపీపీ గారిని, మాజీ ఎంపీపీ గారిని, మరి ఎనగంటి సర్పంచ్ గారిని మరి చూసినట్టయితే ఇక్కడికి అందరిని ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు చూసినట్టయితే ఇది గొప్ప ప్రతిష్టాపన కార్యక్రమము. దేవుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి మా చందుర్తి మండలం తరఫున కూడా ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రజక సంఘ అధ్యక్షుల వారికి, సంఘ సభ్యులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తూ ఉన్నాము. మండలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. 3 రోజుల నుంచి విశేషమైన పూజలు చేయడం కూడా జరిగింది. 3 రోజుల నుంచి విశేషమైన పూజలు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.